అనకాపల్లి టీడీపీలో అసమ్మతి చల్లారింది, పార్టీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తేల్చి చెప్పారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించారని వివరించారు. సీట్లు కేటాయింపులో మార్పు చేర్పులు ఉంటే అవకాశం ఇస్తానని టీడీపీ అధినేత చెప్పారన్నారు. ఎవరూ తొందరపడి ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, సంయమనం పాటించాలని కేడర్ను కోరారు పీలా గోవింద్. మా కాయలు బడులు కానీ మా సీడ్ సీట్ కానీ సోర్ సీట్ అని అందరినే లాస్ట్ మా బయ్యోళ్ళకి మా వెంకటేశ్వర కూడా ఎవరు కూడా మా శత్రువులు కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రభావం కానీ ఎవరు అనలేదు. రేపు మళ్ళా రాబోయేది మా తెలుగుదేశం ప్రభుత్వమే, మళ్ళా చదివే ముఖ్యమంత్రి. టికెట్ విషయంకి వస్తే ఆయన ఓటర్ దగ్గరకు వెయిట్ చేయడారు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటా ఆయన నేను కట్టుబడి ఉంటాను. అంతే నాకు నిరసన తెలియజేయను. మా చంద్రబాబు చెప్పిన దానికి మా కాయలు బడులు కానీ మా సీడ్ సీట్ కానీ సోర్ సీట్ అని అందరినీ లాస్ట్ మా బయ్యోళ్ళకి మా వెంకటేశ్వర కూడా ఎవరు కూడా మా శత్రువులు కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రభావం కానీ ఎవరు అనలేదు. రేపు మళ్ళా రాబోయే